నీకు చెప్పకుండా నేను ఈ పని చేశాను. నన్ను క్షమించు లక్ష్మి. ఒక తండ్రిగా నేను చేసింది కరెక్టే అని నువ్వు ఒప్పుకోవాలి లక్ష్మి. ఒప్పుకుని తీరాలి. వికాస్ ని ఏమీ చేయలేకపోయానని మనసులో ఒక తండ్రిగా చాలా ఆవేదన పడుంటారు సర్వాణి. ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టి నా కోసం వికాస్ ని చంపాలని నిర్ణయించుకుంటారు. నాన్న మనసు నాకు తెలుసు శర్వాణి. నిజమే అమృత, కానీ ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆయనకి తెలీదు. వికాస్ ఎంత దుర్మార్గుడైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీ అయినా వాణ్ణి చంపడం చట్ట విరుద్ధం అమృత. అవన్నీ నాన్న ఆలోచించుండరు శర్వాణి. నా బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే ఆ వికాస్ చావాలి అంతే అనుకుంటారు. ఇంతకంటే ఇంకేం ఆలోచించుండరు. అసలు అమ్మ కూడా బహుశా ఈ విషయం చెప్పుండరు. నేనంటే నాన్నకి పిచ్చి ప్రేమ శర్వాణి. నన్ను చదివించడం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. నేను దూరం అయ్యాక ఇంకా ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు నా క్షేమం కోసం వికాస్ ని హత్య చేసి జైలుకి వెళ్లారు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు శర్వాణి. అర్థం కావడం లేదు. సరే అమృత, మీ అమ్మ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చింది. బహుశా అక్కడే ఉండొచ్చు. ఒకసారి నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు అమృత. లేదు శర్వాణి. అక్కడికి వెళ్ళడానికి ముందే నేను ఒక వ్యక్తికి సమాధానం చెప్పుకోవాలి. ఎవరు అమృత? శివరామరాజు తాతయ్య. పెళ్లి చూపుల దగ్గర నుంచి వికాస్ ని పట్టుకోవాలనుకున్న మన ప్లాన్ వరకు ఆయనకి నేనేం చెప్పలేదు. అవునా? ఆయన నిజంగా ఈ నిశ్చితార్థం జరిగిపోతుందనుకున్నారు. పైగా ఆయన చేతుల మీదుగా నా పెళ్లి గొప్పగా చేయాలని ఆరాటం పడుతున్నారు. జీవితంలో మొదటిసారి తాతయ్యకి అబద్ధం చెప్పాను. ఈ నిశ్చితార్థ నాటకాన్ని నడిపిస్తూ వచ్చాను. ఒక మంచి కోసం అబద్ధం చెప్పినా తప్పులేదని ఆర్కే గారు ఎంకరేజ్ చేశారు. దాంతో వికాస్ ని పట్టుకోవాలన్న ఈ నాటకాన్ని ఇంత దూరం తీసుకొచ్చాను. అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతుందనుకునేలోపు నాన్న ఇలా చేస్తారని అసలు అనుకోలేదు శర్వాణి. సరే అమృత, ముందు నువ్వు వెళ్ళి శివరామరాజు గారితో మాట్లాడు. హాస్పిటల్లో ఓ దుర్మార్గుడు వికాస్ బ్రతికాడా? ఇంకా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అమృత. సరే శర్వాణి. అమృత, మనం అనుకున్నట్టుగా జరగలేదని డీలా పడకు. ఆ భగవంతుడి మీద భారం వేసి ఈ నాటకాంతాన్ని ఇంత దూరం నడిపించావు. అది ఇంకా అంతమవ్వలేదు. ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని, మన సాయశక్తులే మనం ప్రయత్నిద్దాం. అలాగే శర్వాణి.
నిశ్చితార్థం హడావిడ్లు మీరు సరిగ్గా భోంచేయలేదు. ఆకలిగా ఉండుంటుంది. భోంచిత్రిగాని రండి నాన్న. భువనా, నేను అమృతతో మాట్లాడాలి. అంతవరకు నాతో మాట్లాడాలని మీరు ప్రయత్నం చేయొద్దు. వెళ్ళండి. అమృతకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మామయ్య గారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంటికి రాదా ఏమిటి? మీరు వెళ్ళండి. మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా ఉండండి. నాకేదో అవుతుందని నువ్వు కంగారు పడుతున్నట్టుగా ఉంది. నాకేమీ కాదమ్మా, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అసలేం జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా. మీ నాన్నగారు అంత ఆవేశంగా, అరే కాబోయే అల్లుడి మీద ఎందుకు హత్యా ప్రయత్నం చేశాడు? ఒక పక్క నిశ్చితార్థం ఫంక్షన్ జరుగుతుంటే ముందు విజయవాడ వెళ్ళిపోయాడు, తర్వాత నువ్వెళ్ళిపోయావు, ఆ తర్వాత మీ నాన్న వెళ్ళిపోయాడు. ముహూర్తం టైం దాటిపోతున్నా ఎవరో తిరిగి రాలేదు. అంటే ఏదో జరగబోతుందని నాకు అప్పుడు అనుమానం కలిగింది. అసలేం జరిగిందమ్మా, ఈ కన్ఫ్యూజన్ కారణం ఏంటి? చెప్తాను తాతయ్య. తాతయ్య, మీ దృష్టిలో ఈరోజు నిశ్చితార్థ శుభకార్యం జరుగుతుందని మాత్రమే మీకు తెలుసు. కానీ కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని మీకు తెలీదు. తాతయ్య, మీకు తెలియకుండా, మీకు చెప్పకుండా, మీ ప్రమేయం లేకుండా నేనొక పెద్ద బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఈరోజు జరిగిన సంఘటనల తర్వాత నేను చేసింది కరెక్టో కాదో మీరే ఒక నిర్ణయానికి రావాలి. ఒకవేళ నేను చేసింది తప్పు అని మీకు అనిపిస్తే మీరే శిక్ష వేసినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. మహాభారత యుద్ధం కురుక్షేత్రంలో రాజ్యం కోసం జరిగితే, ఈరోజు నేను తలపెట్టిన యుద్ధం పట్టడి కోసం బొబ్బర్లంకలో జరుగుతుంది తాతయ్య. యుద్ధం ఏంటమ్మా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు. తాతయ్య, పట్టడి కోసం నేను తీవ్రంగా వెతుకుతున్న సమయంలో కాశీమావ మీద నాకు అనుమానం కలిగింది. అవునా? ఆ అనుమానం నిజమయ్యేలా అతని ఫోన్ కాల్ లిస్ట్లో ఒక ఫోన్ నంబర్ దొరికింది. ఆ నంబర్ గురించి ఆరా తీస్తే అది మీ దూర బంధువు రుద్రవర్మదని తేలింది. పట్టడ రుద్రవర్మ దగ్గర ఉందా అని ఆలోచిస్తుండగా మీరు హఠాత్తుగా రుద్రగారి అబ్బాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు. దాంతో పట్టడ అతని దగ్గరుందని నా అనుమానం కరెక్ట్ కాదని నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత అసలు కదా రుద్రవర్మ బొబ్బర్లంక వచ్చాకే మొదలైంది తాతయ్య. పెళ్లిచూపుల్లో ఫోటో మారడంతో పెళ్లిచూపులు ఆగిపోయాయి. రుద్రవర్మ గారు పెళ్లిచూపులు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారనుకున్నాను, కానీ వెళ్ళలేదు తాతయ్య. ఎలాగైనా నన్నే కోడలు చేసుకోవాలనే రుద్రగారి ప్రయత్నాలు చూసి
నా అనుమానం ఇంకా పెరిగింది. ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకోవడానికి నవమి రాత్రి నేను ఒక నాటకం ఆడాను తాతయ్య. మా నాయనమ్మ జానకమ్మ వేషంలో తోటలోకి వెళ్ళి విడిదింట్లో ఉన్న రుద్రవర్మను బయటికి రప్పించాను. పాతికేళ్ల తర్వాత వచ్చావు కదా రుద్రవర్మ, ఎందుకొచ్చావు? అంత చేసినా ఆ రోజు రుద్ర గారు చాలా తెలివిగా మాట్లాడి పట్టడి తన దగ్గర లేదన్నట్టుగానే నటించారు. కాని ఎంత నటించినా అతని దగ్గరే పట్టడి ఉందనే అసలు నిజం ఇంకొక రూపంలో బయటపడింది తాతయ్య. అది ఎలా బయటపడింది? ఆ విషయం నేను చెప్తాను మామయ్య. ఆ రోజు రాత్రి అమృత జానకమ్మ గెటప్లో వెళ్తుంటే తనకు తెలియకుండా తనని నేను ఫాలో చేశాను మామయ్య. ఆ రోజు రుద్రకి జానకమ్మ వేషంలో ఉన్న అమృతకి మధ్య జరిగిన గొడవ నేను నా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను మామయ్య. మీకు కూడా విజువల్స్ చూపిస్తాను, ఇదిగో అవన్నీ ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను. ఆ సీతమ్మ వారి బంగారు పట్టడకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది, నాకు తెలీదు. ఈ జానకమ్మ మాట తప్పదని తెలిసి నీ కష్టాల నుంచి గట్టెక్కడానికి పట్టెడయ్యి మరి భోరున ఏడిస్తే జాలి పట్టాను కదరా. ఆ మహత్యం తెలుసుకున్న నువ్వు నా దగ్గర నుంచి తెలివిగా పట్టడ తీసుకెళ్ళావు కదా. ఈ జానకమ్మని మోసం చేసి పట్టడ తీసుకెళ్ళావు కదరా. దేహి అన్నవాడికి దేహాన్ని కూడా దానంగా అర్పించిన దానశీలులు నడిచిన గడ్డరా ఇది. ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ జానకమ్మ నీకు పట్టడ ఇచ్చింది. ఎంతో ఆవేశంగా పట్టడి గురించి మాట్లాడాను. పట్టడి గురించి ఏమీ తెలియని నేను మా నాయనమ్మ రుద్రగారికి పట్టడి ఎప్పుడిచ్చింది, ఎలా ఇచ్చింది, ఎందుకిచ్చింది అని మొత్తం వివరంగా ఎలా చెప్పగలను? అవును, ఒకసారి మీరే ఆలోచించండి. రుద్రగారు పాతికేళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ జానకమ్మ దగ్గరకొచ్చి తనకి పట్టడిమ్మని కాళ్ల వేళ్లపడి అడిగాడు. కష్టాలు తీరిపోయాక తిరిగిస్తానని తను పట్టడి తీసుకువెళ్లాడు అని నేను ఆవేశంగా మాట్లాడాను. అసలు నేను ఇక్కడికి వచ్చాకే జానకమ్మ మనవరాలని తెలుసుకున్నాను. పాతికేళ్ల క్రితం ఏం జరిగిందో నాకు తెలియదు. అయినా సరే రుద్రకి కష్టాలు తీరడానికి పట్టడిచ్చినట్టుగా చాలా వివరంగా మాట్లాడాను. నాకు తెలియని పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటనని అంత వివరంగా ఎలా మాట్లాడానో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. అంటే సొంత కొడుకు కోడలకు కూడా పట్టెడి వేషం చెప్పని జానకమ్మ ఆ రోజు యాదృచ్ఛికంగా తన వేషంలో ఉన్న మనవరాలిలో ఆత్మరూపంలో ప్రవేశించి నిజం చెప్పిందనిపిస్తోంది మామయ్య. అందుకే ఈ విషయం నేను అమృతతో కూడా చెప్పాను. ఆత్మల మీద నాకు నమ్మకం లేదు తాతయ్య. పైగా ఆ రోజు నేనేం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. అంకుల్ నాకు ఆ వీడియో చూపించే వరకు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఏంటి తాతయ్య నా వైపు అలా చూస్తున్నారు?
అమ్మా అమృత, నీకు ఆత్మల మీద నమ్మకం లేకపోవచ్చు. అల్లుడు గారేమో ఫారిన్ కల్చర్కి అలవాటు పడ్డారు కాబట్టి ఆయనకి ఆత్మల మీద నమ్మకం ఉందో లేదో తెలియదు. కానీ మీరిద్దరు చెప్పిన మాటలను బట్టి నేను ఒక అద్భుతాన్ని గుర్తించానమ్మా. మీ నయనమ్మ వేషం కట్టి ఆ బంగారు పట్టణి గురించి ఆరా తీయటానికి నువ్వు సర్వప్రయత్నాలు చేశావమ్మా. ఆ ప్రయత్నంలో నీకు తెలియకుండానే నీకు తెలియని విషయాలు కూడా అడిగానంటున్నావు. ఆ విధంగా నీ చేత చెప్పించింది మీ నాయనమ్మ కాదమ్మా. సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే నిన్ను పూని నీ చేత నిజం చెప్పించిందమ్మా. నీ చేత నిజం చెప్పించిందమ్మా. నేను చెప్పింది నిజమమ్మా. ఆ శక్తి స్వరూపుడే నీ చేత అంత ఆవేశంగా మాట్లాడించింది. ఆ సీతమ్మ తల్లే నిన్ను ఆవహించి ఇలా మాట్లాడించిందంటే అది మామూలు విషయం కాదమ్మా, మహా అద్భుతం. నువ్వు చేస్తున్న ఈ మంచి పని సీతమ్మ తల్లి గ్రహించి ఆ పట్టిన విషయం నీ ద్వారా చెప్పించిందమ్మా. ఇంత మహత్యం కలిగిన నువ్వు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లివేనమ్మా. సీతమ్మ తల్లివేనమ్మా. తల్లివేనమ్మా. అవన్నీ నాకేం తెలియవు. ఒకటే లక్ష్యం, పట్టడను రుద్ర దగ్గర నుంచి సంపాదించాలి. మీ ఆశని, ఊళ్ళో వాళ్ల కోరికని నెరవేర్చాలి. ఆ సీతారాముల కళ్యాణం జరిపించాలి. ఆ ప్రాసెస్లో ఈ ఒక్క ఆధారం సంపాదించగలిగాను. మీ మీద గౌరవంతో మీ మనవరాలిగా ఉన్న నన్ను కోడలుగా చేసుకోవడానికి రుద్రగారు వచ్చారని మీరనుకుంటున్నారు. కానీ ఆ పట్టడి గురించి ఆరా తీసి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను చేపట్టిన నన్ను కోడలుగా చేసుకుని ఆ తర్వాత నన్ను చంపి పట్టడి విషయం పాతి పెడదామనే కుట్రతో రుద్రగారు బొబ్బర్లాంకొచ్చారు తాతయ్య. అక్కడి నుంచి రుద్రగారి ప్లాన్ నాకు అర్థమైంది. నేను కూడా ఎత్తుకు పైఎత్తు వేసి నాటకాన్ని ప్రారంభించాను. మీరనుకున్నట్టుగా కాకుండా ఈ నిశ్చితార్థం అంతా నేను ఆడుతున్న నాటకం తాతయ్య. అందులో భాగంగానే విజయవర్మను పెళ్లి చేసుకుంటానని మీతో అబద్ధం చెప్పాను తాతయ్య. అవును మామయ్య, రుద్రని తిరిగి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి ఆ పట్టడి విషయం తేల్చాలని తను మీతో అబద్ధం చెప్పింది. మీలాంటి గొప్ప వ్యక్తితో అబద్ధం చెప్పానని తను బాధపడుతుంటే నేనే తనని ఓదార్చాను. నిజమేనమ్మా, ఆ సీతమ్మ తల్లే నిజం తెలియజేసింది. ఈ పట్టడ రుద్రవరము దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. ఏదో విధంగా ఆ పట్టడ రాబట్టగలిగితే ఈ కథ సుఖాంతమవుతుంది. మామయ్య గారు, పట్టడ కథతోటే అంతా అయిపోయిందనుకున్నారా? కథ ఇంకా చాలా ఉంది మామయ్య గారు. మామయ్య, మీరిందాక అమృతని సాక్షాత్తు సీతమ్మ తల్లి అన్నారు. ఈ సీతమ్మ తల్లిని చంపడానికి ఒక రావణాసురుడు బొబ్బర్లంకొచ్చాడు. రావణాసురుడా? వాడెవడయ్యా? రుద్రవర్మ కొడుకు విజయవర్మ తాతయ్య. రుద్రవర్మ కొడుకు విజయవర్మకు పట్టడి విషయం తెలుసా అమ్మా? ఈ పట్టడి విషయం కాసేపు పక్కన పెడితే బొబ్బర్లంకొచ్చిన విజయవర్మ నిజానికి రుద్రవర్మ కొడుకు కాదు. మరి విజయవర్మ రూపంలో వచ్చిన వికాస్ అనే క్రిమినల్ తాతయ్య. అసలు ఈ వికాస్ ఎవడమ్మా? వాడెక్కడి నుంచి వచ్చాడు? మన వికాస్ సార్ మర్డర్ అయిపోయారు సార్. వికాస్ చనిపోయాడమ్మా.